ఒక మంచి అవకాశం ఎట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారులు తీసుకురావాల్సిందని చెప్పి కేంద్ర నాయకత్వం అనేక సంఘ అనేక సందర్భాల్లో మనకు సహకరిస్తున్న విషయం మనందరికీ స్పష్టమైంది కానీ ఈరోజు తిరిగి మన నాయకుడు శ్రీ లక్ష్మణ్ గారిని రాజ్యసభ సభ్యులుగా నియమించడం ద్వారా ఎట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాశా ఎండా తప్ప వేరే జెండా కాదనేటువంటి విశ్వాసాన్ని కేంద్ర నాయకత్వం ఇలా కార్యకర్తలకు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి కార్యకర్తలందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం సామాన్య కార్యకర్తకు ఏ విధంగా గౌరవం ఇస్తాం సామాన్య కార్యకర్తకు ఏ విధంగా అవకాశాలు ఇస్తారనే విషయంలో అన్ని రాజకీయ పాలకు స్ఫూర్తి ఇలా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ విలక్షణమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక అవమానాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అప్పటి నుంచి శ్యామాప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల ఉపాధ్యాయ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వాణి గారి నుంచి నేటి మోడీ గారి నుంచి అమిత్ షా గారి నుంచి జేపీ నడ్డా గారి వారు కూడా అనేక ఇబ్బందులకి నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేయడం వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక శక్తివంతమైన పార్టీగా ఎదిగిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రెండే పార్లమెంటు స్థానాలు రెండే పార్లమెంటరీ స్థానాలు అనేక పార్టీలు అనేక సంస్థలు కూడా అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఎక్కడిది భారతీయ జనతా పార్టీ రెండు పార్లమెంటున్న భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏ విధంగా వెళ్తుంది మీ పార్టీ ఎక్కడిది మీది మతతత్వ పార్టీ మీది హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేసే పార్టీ అని హేళన చేసిన పార్టీలను కూడా అన్నీ మూసుకొని కూర్చున్న విషయాన్ని ఒక్కసారి కార్యకర్తలు గ్రహించాల్సిన అవసరం ఉంది రెండు పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ ఇలా మూడు వందల మూడు స్థానాలను సాధించి ఇలా దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఆవిర్భవించిన విషయాన్ని అత్యధిక సంఖ్య కార్యకర్తల పార్టీగా ఆవిర్భవించిన విషయాన్ని ఈరోజు ఈ కోహనా లౌకికవాదులు ఈ రాజకీయ పార్టీ నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మందికి కేంద్ర నాయకత్వం అవకాశం ఇచ్చింది వి రామారావు గారు గవర్నర్ అయినరు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ అయినరు దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నారు కేంద్ర మంత్రులుగా అనేక మంది పనిచేశారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు గతంలో చాలామంది విద్యాసాగర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇవాళ ఓబీసీ జాతీయ పదవుల్లో ఇవాళ నామినేటెడ్ పోస్టుల్లో ఓబీసీ జాతీయ కమిషన్ మెంబర్గా ఆచార్య గారు ఉన్నారు ఎస్సీ కమిషన్ సభ్యులుగా రాములు గారు ఉండే ఇలా మైనార్టీ కమిషన్ సభ్యురాలుగా మన సోదరి షహజాది ఉన్నారు ఇట్లా అనేక మంది కార్యకర్తలకు అనేక మంది నాయకులకు వాళ్ళ కేంద్ర నాయకత్వం అవకాశం కల్పిస్తుందంటే ఇలా సామాన్య కార్యకర్తలను ఏ విధంగా ప్రోత్సహిస్తుందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిరాశ పడాల్సిన అవసరం లేదు కమిట్మెంట్తో పనిచేయండి కష్టపడి పనిచేయండి మీకు అవకాశాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి అనేక సందర్భాల్లో మోడీ గారు మేము కలిసినప్పుడు స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను మన పొలిటికల్ పార్టీ నిరాశ చెంది ఇంట్లో కూర్చుంటే ఎవరు ఇంటికి వచ్చి బొట్టు పెట్టారన్నా కష్టపడి పనిచేయాలి పార్టీ కోసం షో పాలిటిక్స్ భారతీయ జనతా పార్టీ గమనిస్తుంది నిస్వార్థంగా నిజాయితీగా సిద్ధాంతం కోసం మోడీ గారి నాయకత్వంలో పార్టీని ఎట్టి పశువులో శక్తివంతంగా తయారు చేయడం కోసం కార్యకర్తల కోసం పనిచేసే నాయకులకు ఎట్టి పశువులో భారతీయ జనతా పార్టీలో గుర్తింపు తగిన ప్రోత్సాహం ఉంటుందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన ఉంది చాలామంది వేదిక పడిన నాయకులు అందరూ కూడా చాలామంది కష్టపడి ఇతర పార్టీలో పనిచేసి భారతీయ జనతా పార్టీలో మోడీ గారి నాయకత్వం నమ్మించిన నాయకులు అనేక మంది ఉన్నారు గతం నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్న నాయకులు వేదిక మీద ఉన్నారు తప్పకుండా ఎట్టి బస్సులో కేంద్ర ప్రభుత్వం జాతీయ నాయకత్వం మీ అందరికీ ఏ విధంగా సహకరించాలో ఏ విధంగా ఆదుకోవాలో తప్పకుండా మీకు సహకరిస్తుంది మీకు తగిన గౌరవం ఇస్తున్న విశ్వాసాన్ని నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యక్తిస్తానండి